చెప్పినా గానీ మీకు ఏదైనా వస్తువు ఇస్తాను అని అన్నా. అంటే మాకు ఏ వస్తువు వద్దు, బంగారము వెండి వస్త్రములు భూములు జాగలు మేడలు నిద్రలు ఇవన్నీ ఇస్తానని అన్నా. అంటే మాకేమీ వద్దు, మాకు కావలసింది నీ ప్రేమదానం కావాలన్నా. అందుకు కోపగించి కలిగలు వినిచి మమ్మల్ని చూడు నాన్న ఎన్ని దెబ్బలు కొట్టాడు దేవుడా. నోటికి మంచి మాట నాన్న, ఓ దీవుని చెట్టుకే చాలా దెబ్బలు కొట్టాడు. అతడి వద్దకు వెళ్ళినటువంటి మిమ్మల్ని అనేకమైనటువంటి దెబ్బలు కొట్టి దెబ్బలు కొట్టి వెళ్ళగొచ్చాడు. హరిచంద్ర ఏదో తుమ్మదాంద కళ్ళ కవరము చేత అన్ను నిన్ను తెలియలేక నా బిడ్డలను దెబ్బలు కొట్టావా. ఎప్పుడు శౌర్యముతో తప్పుడు లేకుండా పోయి ఎప్పుడు ఇప్పించి మఖతము దండదా, ఇప్పించి మఖతము దండదా, తన దండ భోగవంతు నవ్వు రాకరా. ఒక మాట, నేను ఇప్పుడే వెళ్ళి వాని మధము మత్సరము అనేసి వాణ్ణి అనేకమైనటువంటి ప్రాచిత్తము చేసి నే వస్తాను. మీరు వెళ్ళండి, నేను గృహంలో ఉండాలా? అతికి వెళ్తావా? నేను ఇప్పుడే ఈ విధముగా కోపము చేత వెళ్ళుచుంటిని. అన్ని నిన్ను తెలియలేకుండా అడవిలోనికి వచ్చినటువంటి నా బిడ్డలను ఏంటి ఆక్రోశం ఇంత ఆవేశముతో వచ్చావు? వారిని ఆహ్వానించి సత్కరించి ఎంత వినయ విధేయతతో వారిని పలకరించి వారికి సకల మర్యాదలు చేస్తామని పలికిన వారు విచలంగా చిట్టగా ప్రవర్తించారు. అందుని నిమిత్తమే నే కోపించాను, అందులో నా తప్పేమీ లేదు. చెలంగి సత్యా బలుండవని సలంబు చేరి మెలగి రావురా.
దుర్మార్గుడవై దృష్టుడవై నా బిడ్డల వెంటబడి నా బిడ్డలను మేలు మేలు దృష్టుడవై భ్రష్టుడవై నీచుడవై కేవలము చేత అడవిలోనికి నీ వద్దకు వచ్చినటువంటి నా బిడ్డలను వారి పరట కొంగుల వంటి గుంజావట వారిని చెరిపావట ఈ లోకములో హరిచంద్రుడు మతంగ కన్యలను ప్రేమించాడటని ఎరులకు తెలిస్తే నా బిడ్డలను ఎవరైనా పెళ్లి చేసుకుంటారు కోపము కుట్రపూరితము లేకుండా నన్ను రక్షించుమని నీ పాదములకు ప్రణమిల్లుతున్నది ఎంత బరువయ్యుండెనో స్వామి మీకు కరుణ మాటాడు నేనిక కలగాల Yeah.
డలములు బోలు నీ పాదములు పద్మ దళములు బోలు నీ పాదములు ఎంత బరువై ఉండెనో స్వామి కరుణ మాటాడు తలగాల తామర రేకుల లాంటి నీ కాళ్ళు ఎంత సునిశ్చితంగా తామర రేకులు అంటే తామరలో ఉన్నటువంటి ఆ పువ్వులో ఉన్నటువంటి రేకులు అంటే ఆ రెమ్మలు ఎంత సునిశ్చితంగా ఉంటున్నావు నీ పాదములు అలా ఉన్నాయి నీ కాళ్ళు నా కిరీటమునకు తగిలి నీ కాళ్ళు ఎంత శ్రమ చెందాయి నా పైన కృప కటాక్ష వీక్షణము వల్ల నన్ను రక్షించవలని నీ పాదములకు ప్రణమిస్తున్నాను. సకల నీతి ధర్మ శాస్త్రాలు చదివినటువంటి వక్తవు కానీ నాపై కపటం అంటే నాపైన కోపం వద్దు స్వామి. అడవిలోనికి వచ్చినటువంటి నా బిడ్డలను నీవు ప్రేమించావని వీరందరికీ తెలిసి ఇక నా బిడ్డలకు పెళ్లి కాదు, అందుకు నా బిడ్డలను పెళ్లి చేసుకోరా. నా మకటం అంటే కిరీటాన్ని తన్నినప్పుడు మీ పాదములకు ఎంత శ్రమ కలిగారు. వేదము అంటే ఎలాంటి మీలో కపటము లేకుండా మీరేది కోరినా తప్పకుండా అది ఇచ్చి సంతోషింప చేస్తాను. నేనేది కోరితే అది ఇస్తా. అడవిలోనికి వచ్చినటువంటి నా బిడ్డలను పెళ్లి చేసుకో. శివ శివ హరి హరి ఎంత మాట. నేను ఏకనారీ వ్రతుండను, సత్య పరిపాలకున్నను, సత్యమే వజయతే అనేటువంటి నినాదంతో బ్రతుకుతున్నటువంటి ఈ సత్యాత్ముడు హరిశ్చంద్రులకు ఇలాంటి ప్రేమకు ఈ యొక్క అక్రమ సంబంధాలకు వెలగట్టడం భాగ్యం కాదు స్వామి. నేను వారిని పెళ్లి చేసుకుని వారి ముఖం చూసేవాడిని కాదు. మీరు ఏది కోరినా తప్పకుండా ఇస్తాను. నా బిడ్డల పెళ్లి చేసుకోవా? చేసుకో, లేదంటే నీ రాజ్యం నా బిడ్డలు. ఓహో, అది ఆమె మీ కోరిక. నా బిడ్డలు
నీ వద్దకి వస్తే తృణీకర భావంతో తూలనాడావు కాబట్టి నా బిడ్డలను పెళ్లి చేసుకోను ప్రేమించనంటున్నావు కాబట్టి సర్వస్వము నీ యొక్క అయోధ్య నగరాన్ని నాకు దత్తతగా నా బిడ్డలకు రాజ్యమే రాసి తప్పకుండా ఇది సత్యము మీరు గొప్పవాళ్ళు సంస్కర్తలు మేధావులు చరిత్రాత్మకమైనటువంటి ఈ చరిత్రలో నిలిచిపోయినటువంటి మహానుభావుల మాట నేను కాదంటానా తప్పకుండా ఈ అయోధ్య పరిపట్టణాన్ని మీకు దత్తతగా లిఖిత పూర్వముఖముగా మీకు దత్తతగా ఈ యొక్క రాజ్యాన్ని వ్రాసిస్తాను తప్పకుండా నమ్మండి నా మాట ఆయన ఒక్క మాట నా మాట వినండి చెప్పు నేను వెళ్ళి కాస్త ఆలోచించాలి నాకు కులసతి అయినటువంటి సత్య పరిపాలకురాలు పరమ పవిత్రమైనటువంటి నా భార్య చంద్రామతి ఉంది నా కొడుకు ఉన్నాడు వారితో కాస్త ఆలోచించి తర్వాత మీకు ఈ విషయాన్ని చెప్పు తెలుసుకో స్వామి ఇక మీరు విశ్రాంతి సఖీ చంద్రామతి నాదా చిన్న పోయి చింతా కాసులపై ఉన్నావు కారణమేమిటి చెలి ఇదిగో మనకు వచ్చినటువంటి ఆ కళలో కనిపించినటువంటి ఆ గండము తప్పలేదు ఈ నేటితో మనకు ఆ భగవంతుడు ఎలా వ్రాశాడో అలానే జరుగుతుంది కనుక ఆ మాట ఏంటది ఆ మౌనేశ్వరుడు మతన్యకన్యలను పంపించి వారు ప్రేమించమనిన వారి మాట త్రోసిపుచ్చి వారిపై కోపించి వెళ్ళగొట్టిన నా వద్దకి వచ్చి నా బిడ్డలను పెళ్లి చేసుకుంటావా ప్రేమిస్తావని ఒక మాట పలికా నేను సత్యవంతుండను ఆడిన మాట తప్పేవాడిని కాదు పలికి పంకేవాడిని కాదు నీ బిడ్డలను ప్రేమించను పెళ్లి చేసుకోను అని మౌనేశ్వరుడితో చెప్పాను ఆ మాటకు కోపించి నీ రాజ్యము నాకు నా బిడ్డలకు దత్తతగా రాజ్యం ఇవ్వు లేక నా బిడ్డలను పెళ్లి చేసుకోమని ఈ మాట నీతో చెప్పాలని చెప్పలేక నీతో ఈ మాట సర్వేశ్వర్ రాజేంద్ర త్రిశంక మహారాజు ధారాభ్యుడు ఈ అస్తిన ఈ అయోధ్యాపురాన్ని పరిపాలిస్తున్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు ఎలాంటి కలంకము రాలేదు ఏనాడు కూడా మనం అబద్ధమైన మాట మాట్లాడలేదు ఇస్తేనేమో రాజ్యం ఇవ్వు లేక నా బిడ్డలను పెళ్లి చేసుకోమన్నాడని ఆ విశ్వామిత్ర మహర్షి గారు ఈ సకల సామ్రాజ్య పరివర్తన మెచ్చగా ఈ మన గ్రామ ప్రజలందరూ మెచ్చగా వారికే మాత్రము రాజ్యం ఇచ్చి అన్నము లేక ఆహారం లేక తినడానికి అన్నం లేక ఏక వస్త్రము చేతనై
ఎక్కడికైనా వెళ్ళి ఖాళీ కష్టమైన చంద్రమతి అన్నమాట తప్పకుండా ఆంధ్రుల దోషం మీరు చెన్నొక్కి తిందామని భావించారు. ఆడిన మాట తప్పకుండా అబద్ధమైన మాట మన నోటికి రాకు. ఆ విశ్వామిత్ర మహర్షి గారి బిడ్డలకు రాజ్యాన్ని అప్పగించి మనం ఎక్కడికైనా వెళదాము నా చెప్పు. ఆలోచన లేకుండా విచారం లేకుండా ఆ పని చేశాను కానీ నాకేదో తోచడం లేదు. నా మనస్సు గగుర్పాటు జనిస్తుంది, నా నాలుక తడబడుతుంది, ఏదో గత స్మృతులు నా గుండెలో మెరుస్తున్నవి. కానీ ఏం చెప్పాలో ఏమి చేయాలో ఎట్లో ఆ మౌనేశ్వరుతో ప్రశ్నకు జవాబు చెప్పాలో నాకేమీ తోచలేదు. ఆలోచన మళ్ళీ చెప్పు చెల్లి మన వద్ద ఆలోచన ఏమి చెప్తే ఆ మునీశ్వరుడు ఎప్పుకుంటారు. ఎక్కడికైనా గొప్ప రాజ్యం వెళ్ళి ఏ పట్టణమైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అక్కడ అంగడిలోన నన్ను అమ్మైన రుణము విశ్వామిత్ర మహర్షి గారికి ఒప్పుకున్నది మాత్రం ఇక్కడ మన ఉన్న ప్రయోజనం లేదు. కాయ కష్టమైన చేసుకొని దోషమే జన్మకు వ్యర్థం, ప్రాణం పోయినా పర్వాలేదు అన్నమాట మాత్రం తప్పు. ఆ విశ్వామిత్ర మహర్షి గారి పెంపుడు పుత్రికలకైనా మతంగా మన అయోధ్యగిరిని అప్పగించి మనం అడవికి వెళ్దాము. నాకు ఎంత త్యాగమూర్తిది, ఎంత సత్యశీల భర్త మాట అనృత దోషము తప్పకుండా దూచా తప్పకుండా పరిపాలించే శంకు చక్రవర్తి కోడలు
ఈ నేటి రోజు నువ్వు తప్పవద్దు, నీ మాట రిక్తంబోవద్దు, నీ సత్యాన్ని తప్పవద్దు. నేనైనా అమ్ముడు పోయి ఆ మౌని రుణాన్ని తీర్చుకుంటాను, కానీ నీ మాట తప్పవద్దు. ప్రాణమైన వదులుకుందాము, కానీ నోట అన్నది మాత్రం మనము తప్పవద్దు. ఎంత సత్యవంతురాలు, ఈ మాట నేను తప్పవద్దని బట్టిలో ఈ మనసులో మాట నిదులుతుందన్న ఆ మనుషులు హరిశ్చంద్ర. ఏమైనది, రాజ్యం ఇస్తానన్నావు, ఇస్తావా లేదంటావా? వెళ్ళిపోతా. మీరు అగ్రగణ్యులు, సర్వం తెలిసిన వాళ్ళు, సర్వం సరియాను. మీకు తెలియనిది ఏమీ లేదు, కానీ నేను ఒక మాట మీతో చెప్పదలుచుకున్నాను. మీ ముందు మీ మాట మేము కాదంటామా? సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహనీయుడు ఆ బ్రహ్మదేవునకు మరి బ్రహ్మదేవుడు పై నిలిచాను. మీ మాట మేమేలా కాదంటాం, మీ మాట మేమేలా కాదంటాం. రాజ్యమైన రాజ్యమే కాదు, మా ప్రాణములు మీ పాదముల కడ తీసుకోమన్నా, మీ పాదముల కడ మా ప్రాణాలను తీసుకుంటాం. తీసుకుంటాము స్వామి, మేము అన్నమాట తప్పే వాళ్ళం కాదు. మండలము అంటే 40 రోజులకు నేను మీ యొక్క ధనాన్ని తప్పకుండా ఇస్తాను, నీ రుణము చెల్లిస్తాను, నీ రుణము తీర్చుతాను. కానీ నీకు నమ్మకం లేకుంటే నీ బట్టని నా వెంట పిలిపించి మీకు ఈ అయోధ్యగిరి పట్టణాన్ని ధారాదత్తముగా మీరు మేము అడవికి వెళ్తాం. మీ రాజ్యం రాసిదారా? ఈ యొక్క అయోధ్య నగరాన్ని మీకు మీ బిడ్డలకు లిఖిత పూర్వకముగా కాగితము దత్తత రాసి ఇవ్వలేదు. అవును రాసి. కూర్చోండి స్వామి, పాలనందముతో ప్రమాణము చేయి. మాకు మా కొడుకులేడా నల్లయి నల్లయి మొదటి మొదటి నల్లయ్యి రాజా స్వామి, మీకు యొక్క అయోధ్య నివాసులు అంటే నా ప్రజలు చూస్తుంటే నా అయోధ్యపురి పట్టణంలో ఏ ఏ వస్తువు ఉంది, ఎక్కడెక్కడ ఏముందో మీకు స్పష్టంగా తెలియపరుస్తూ ఈ యొక్క సర్వస్వాన్ని మీకు దత్తతగా మీ కన్యలకు రాసిస్తాలో ఉండబడినటువంటి నీ ప్రజలందరూ చూస్తున్నారు, వారందరూ చూస్తుండగా నాకు రాసి. దేవాలయములు దేవభూములు కల్లి దేవభూమి అన్నసత్రములు
అన్న సత్రములు అన్న దానములు అన్న దానము చేయుచున్న భూమి విద్యాలయములు వెలయుచు భూములు పశువులు చెరియుచు బయలు భూమి మా వశిష్ఠుని భూములు మరియు భూమి మరియు గురువులు భూములు గిడచి మా సార్వభౌమత వేగ మీకు ఇచ్చుచున్నాదా విను.